వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శృతచేతన మందారం శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ వెంకటేశాయ నమః. మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అలమేలమంగ పద్మావతీదేవి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ అన్నమయ్య ఇచ్చిన కీర్తనల్లో రాసుల స్వరూపంగా అమ్మవారిని భావన చేస్తూ, కలికి బొమ్మ విండ్లు గల కాంతకొను ధనురాశి మెలయు మీనాక్షికిని మీనరాశి అని వర్ణిస్తున్నారు. అంటే కనుబొమ్మలు ధనుస్సు ఆకారంలో ఉంటాయి కనుక ఆ కనుబొమ్మల్లో ధనురాశిని వర్ణించారు. అదేవిధంగా మీనాక్షి చేపల వలె సోగతేరిన విశాలమైన ఆ నేత్రమును బట్టి ఆ నేత్రముల యందు మీనరాశి కనబడుతున్నది. అదేవిధంగా ఉన్నతమైన వక్షస్థలంలో కుంభరాశిని భావించారు. ఆ సన్నని నడి విభాగము చెలగు హరిమధ్యకను సింహరాశి. హరి అంటే సింహం అని అర్థం అన్నది, హరిమధ్య అంటే సింహమధ్యము అని. సాధారణంగా నడుముని వర్ణించేటప్పుడు సింహపు నడుముతో పోలుస్తారు. సింహం నడుము సన్నగా ఉంటుంది, అదేవిధంగా సన్నని నడుము కలిగి ఉండడం సాముద్రిక శాస్త్ర ప్రకారంగా సులక్షణము, సౌందర్య సూచకము. ఆ విధంగా సన్నని నడుము కలిగినటువంటి ఆ స్వరూపం వద్ద సింహరాశి గోచరిస్తున్నది. చిన్ని మకరాంకపు పయ్యద చేయుడకు మకర రాశి, కన్నె ప్రాయ పుసతికి కన్నె రాశి, వన్నెమై పైడి తులతూగు వనితకు తులరాశి, తిన్నని వాడిగోళ్ల సతికి వృశ్చిక రాశి. ఇక్కడ వర్ణించేటప్పుడు ఆ పయ్యద ఆ పైట యొక్క స్వరూపం బట్టి అది మకర రాశిని వర్ణించారు. అదేవిధంగా ఆమె యొక్క ప్రాయంలో ఉన్న కన్యతనాన్ని బట్టి కన్యరాశి కన్యారాశిని వర్ణన చేయడం జరిగింది. ఇక శరీరపు వన్నె అంటే ఛాయ రంగు అది పైడి తులతూగు బంగారంతో సమానంగా తులతూగుతున్నది. అలా స్వర్ణంతో తులతూగే ఆ వర్ణము వద్ద తులారాశి అని భావన చేసి, తిన్నని వాడిగోళ్ల సతికి వృశ్చిక రాశి, ఆ పదునైన గోళ్ల వద్ద వృశ్చిక రాశిని చూపిస్తున్నారు. ఆముకొను నొరపుల మెరయు నతివకు వృషభ రాశి. ఇక పతితో ఆ ఆముకొను క్రమ్ముకునే విధానంలో వృషభరాశిని చూపిస్తూ ఉన్నారు. గామిడి గుట్టుమాటల సతి కర్కాటక రాశి. కేవలం గుట్టుమాటలు అంటే పతితో మాత్రమే చెప్పేటువంటి రహస్యపు మాటలు చెప్పడంలో కర్కాటక రాశిని పోల్చారు. ఎందుకంటే సాధారణ కర్కాటకము అనగానే ఇక్కడ ఎండ్రపీతలు ఇవి గుట్టుగా దాగి ఉంటాయి. అదిగా మాటలు గుట్టుమాటలు చెప్పేటప్పుడు కర్కాటక రాశిని భావన చేశారు. కోమలపు చిగురు మోవి కోమలకి మేషరాశి అని మేషరాశిని భావన చేసి, ప్రేమ వెంకటపతి కలిసి ప్రియ మిథున రాశి. చివరకు ఆ కన్యగా ఉన్నటువంటి అలమేలమంగా ఆ వెంకటపతిని కలుసుకుని మిథునము అనగా జంటగా భాషించింది కనుక మిథున రాశి అని రాశుల వర్ణన చేసి చూపించారు. ఇలాంటి అనేకములైన కల్పనలు భావనలు దర్శింపజేయడంలో ఒకవైపు శాస్త్రరహస్యాలు కనబడుతుంటాయి, మరొకవైపు నృత్య సంగీత రీతులు కూడా అన్నమయ్య కీర్తన విశేషంగా ఉంటాయి. శిల్పము నృత్యము సంగీతము వీటి శాస్త్రాల్లో కూడా అన్నమయ్య చాలా ప్రవీణుడు. అందుకే నృత్య సంబంధమైన కీర్తనలు చాలా చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా అలరులు కురియగా నాడినదే మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఒకపరికొకపరి ఒయ్యారమై ఒకమున కలలన్నీ మొలచినట్లుండే అనే కీర్తనలో కూడా అన్నమయ్య నృత్య విధానాలు చాలా చాలా చూపించారు. శృంగార కీర్తనల్లో అంతా కూడా ఈ నృత్య సంప్రదాయానికి సంబంధించినటువంటి నాయికా లక్షణాలు నాయక లక్షణాలు గోచరిస్తాయి. అష్టవిధ నాయికలు అదేవిధంగా దక్షిణ నాయకుని యొక్క సామర్థ్యము ఇలాంటి విశేషములన్నీ కూడా ఈ నాయికానాయక సంప్రదాయమైనటువంటి అలంకార సంప్రదాయాలు ఇక నృత్య సంప్రదాయాలు నాట్య సంప్రదాయాలు గోచరిస్తూ ఉంటాయి అన్నమయ్య కీర్తనల్లో. అమ్మవారి యొక్క ఈ వివిధమైన కళామయ సౌందర్యాన్ని వర్ణించే కీర్తనల్లో ప్రసిద్ధి చెందిన కీర్తన ఒకపరికొకపరి ఒయ్యారమై ముఖమున కళలల్ల మొనసినట్లుండే. ఒకపరికి ఒకపరికి ఒయ్యారమై అమ్మవారి యొక్క సౌందర్యం ఏ విధంగా ఉన్నదంటే నిత్యనూతనం. ఆ నిత్యనూతనం వల్లనే ఇప్పుడు చూసిన దానికంటే తర్వాత చూసినది మరింత సౌందర్యంగా గోచరించడం. ఇది ఒక ప్రవాహ లక్షణమైన సౌందర్యం యొక్క స్వరూపం ఉంటుంది. సౌందర్యాన్ని ప్రవాహంతో పోల్చడం ఒకటి శాస్త్రంలో మనకు కనబడుతున్నది. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అనే భావనలో లలితా శాస్త్రంలో కూడా చూపిస్తారు. అందుకే సౌందర్య లహరి, లహరి అంటేనే ప్రవాహం. ప్రవాహంలో ఉన్న గొప్పతనం ఏంటంటే నిత్యనూతనత్వం ఎప్పుడు ఉంటుంది
కానీ ఎప్పటికప్పుడు నూతనంగా ఉంటుంది. ఆ కారణం చేతనే ఒక పరికి వయ్యారమై ఒకదానికంటే మించి మరొక మారు వయ్యారాన్ని చూపిస్తూ ఆ ముఖములో అన్ని కళలు కూడాను ప్రకాశిస్తూ ఉన్నాయి. పైగా ఈ వర్ణన చేసేటప్పుడు అటు వెంకటపతిని అటు అమ్మవారిని కలిపి చూపిస్తున్నారు. ప్రతి కీర్తనలో మనం పరిశీలించవలసిన గొప్ప విషయం ఏంటంటే కేవలం అమ్మవారిని వర్ణించిన ఎక్కడా కనబడదు, అయ్యవారితో కలిసి అమ్మవారిని వర్ణిస్తున్నారు. ఇది సత్సంప్రదాయంలో చేసేటువంటి భక్తిమయమైన ఉపాసనలో గోచరించే లక్షణం. జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి జిగిగొని నలువంక చిందగాను మొగి చంద్రముఖి ఉరమున నిలిపెగాన పొగరు వెన్నెల దిగబోసినట్లుండే. అద్భుతమైన కల్పన ఇక్కడ చూపిస్తున్నారు. వెంకటపతికి నిత్యము అనేక అలంకారాలు చేస్తారు. అందులో అభిషేకాదులు ఇత్యాదులు చేసిన తర్వాత కూడా పచ్చకర్పూరం జల్లుతారు. ఆయన ఒంటికి జల్లినటువంటి ఆ పచ్చకర్పూరము చుట్టూ వెదజల్లబడుతూ ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే తెల్లని పచ్చకర్పూరపు కాంతి ఎలా కనబడుతుందంటే ఆ చంద్రముఖి అయిన అమ్మవారు ఆ వక్షస్థలంలో ఉన్నారు గనక ఆ చంద్రవదన అయిన ఆ తల్లి యొక్క ముఖం నుంచి ఆ వెన్నెలలు వెదజల్లబడుతున్నాయా అన్నట్లుగా పచ్చకర్పూరపు కాంతి ప్రకాశిస్తున్నది అన్నారు. అంటే స్వామి యొక్క మేనిన అలిదినటువంటి పచ్చకర్పూరం అసలే నల్లని వాడు. పచ్చకర్పూరం వల్ల ఆ తెల్లదనం అక్కడక్కడ కనబడుతుంది. ఆ తెల్లదనం ఆ పచ్చకర్పూరానిదా లేక వక్షస్థలంలో ఉన్న ఆ చంద్రవదన చంద్రస్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క మేని వెన్నెలలా ఆ మోము వెన్నెలలా అన్నట్లున్నాయట. అన్నప్పుడు అమ్మవారి కాంతి అయ్యవారి శరీరంలో కలిసి ప్రకాశించడం అనేటువంటి ఆ సామరస్య భావం చూపిస్తున్నారు. పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు కరగి ఇరుదశల కరగాను కరిగమన విభుడు కనుక మోహమదము తొరగి సామజసిరి తొలకినట్లుండే. ఇక్కడ ఈ వర్ణన ఎలాంటిదంటే శుక్రవారం అభిషేకం చేసిన తర్వాత స్వామి శరీరంలో ఉన్న సౌందర్యాన్ని అన్నమయ్య దర్శించి ఇందులో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ పచ్చకర్పూరాన్ని ఈ పైన వర్ణించి తర్వాత స్వామికి అభిషేకం చేసినప్పుడు తట్టు పునుగు మొదలైనవి పులుముతారు. ఆ పులిమిన ఆ తట్టు పునుగు క్రమంగా కరిగి ప్రవహిస్తుంది ఆ శరీరంపై. దానితో ఒక ఆర్ద్రత కనబడుతుంది శరీరంపై. ఈ చెక్కిళ్ళకి వాటికి శరీరానికి పూసిన తట్టు పునుగు కారడం ఎలా కనబడుతున్నదంటే సాధారణంగా మంచి జాతి అయిన ఏనుగులు మదగజము అంటారు, వాటికి మదజలం అనేది స్రవిస్తుంది. అదొక సౌందర్యం కూడా. ఆ మదించిన జాతి ఏనుగుకి మదజలము చెక్కిళ్ళ నుండి స్రవించిన ఒక సౌందర్యం. ఆ విధంగా ఇక్కడ స్వామివారికి తట్టు పునుగు కరిగి ఇరుదశల కారుతూ ఉంటే ఎలా కనబడుతుందంటే అసలే ఆయన కరిగమన విభుడు అనగా సామజవరగమనుడు, ఏనుగు వలె గంభీరమైన నడగలిగిన స్వామివారికి ఆ మోహం అనేటువంటి మదము అలా కరుగుతున్నదా. ఎవరిపై మోహము? తన సతి అయిన అలమేలమంగపై ఉన్న మోహమే అక్కడ కరుగుతున్నదా అన్నట్లుగా శరీరంపై ఆర్ద్రత కనబడుతున్నది. ఇలాగా తొరగి సామజసిరి తొలకినట్లుండే అని వర్ణిస్తున్నారు. ఇక్కడ చెప్పడంలో మరొక చమత్కారం ఏంటంటే ఇరుదశల ఆ మదస్రవం జరుగుతూ ఉన్నప్పుడు స్వామి యొక్క గజలక్షణం కనబడుతుందట. స్వామిలో గజలక్షణం కనబడినప్పుడు ఆ వక్షస్థలంలో ఉన్న అమ్మవారు గజలక్ష్మిలాగా ప్రకాశిస్తున్నారు. ఈ విధంగా అభిషేకము జరిగిన వెంకటపతి యొక్క వక్షస్థలంలో ఉన్న అమ్మవారి స్వరూపాన్ని వర్ణిస్తూనే స్వామి యొక్క స్వరూపంలో ఉన్న సౌందర్యాన్ని కూడా చూపిస్తున్నారు. ఆ తర్వాత అభిషేకం పూర్తయ్యాక స్వామివారికి అలంకారాలు చేశారు. అలంకారాలు చేసినప్పుడు మెరయ శ్రీ వెంకటేశు మేన సింగారముగాను తరచయిన సొమ్ములు ధరించగా మెరుగుబోడి అలమేలు మంగయు తాను మెరుపు మేఘముగూడి మెరసినట్లుండే. ఇక్కడ స్వామివారికి అనేక సొమ్ములు అనగా అలంకారాలు వేసి ఉంచారు. అందులో అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. అసలే ఆవిడే బంగారు కాంతులతో ఉన్నది. ఆ బంగారు కాంతులకు ఈ బంగారు కాంతులు కలిగిగానే ఒక ప్రకాశం అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు స్వామి యొక్క శరీరం నల్లని కాంతులతో ఉన్నటువంటిది. అసలు ఇప్పుడు బంగారు కాంతుల తల్లి ఆ బంగారు ఆభరణాల మధ్య ఉన్నది. అప్పుడు ఎలా ఉన్నదంటే మేఘం మధ్య మెరుపు తీగలు ఉంటే ఎలా ఉంటుందో అదేవిధంగా నల్లని స్వామి మేనిపై అమ్మవారి యొక్క బంగారు కాంతులు ప్రకాశిస్తున్నాయని చెప్పారు. అంటే స్వామి మేఘము, అమ్మవారు మెరుగు. ఇప్పుడు ఈ భావనే మహానుభావుడు పోతను కూడా తన తపస్సమాధిలో దర్శించి మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనుండ ఒప్పువాడు అని సీతాసమేతుడైన రామచంద్రమూర్తి మెరుపుతో ఉన్న మేఘల్లా ఉన్నాడు అని వర్ణించారు. అదే భావం ఇక్కడ అన్నమయ్యకు దర్శనంలో కూడా మనకు కనిపిస్తున్నది. మెరుపు మేఘము కూడి మెరసినట్లుండే, మెరుపు మేఘం కలిసి ప్రకాశిస్తున్నట్టుగా దర్శనమిస్తున్నది. లక్ష్మీ విద్యుల్లసిత మసతి గుచ్చ సచ్చాయకాయం వైకుంఠాఖ్యం త్రిదశ పరిషత్ కాలమేఘం
దదర్శ అని భోజ మహారాజు వర్ణిస్తాడు ఇక్కడ. అంటే విష్ణువుని మేఘంతో పోల్చుతూ లక్ష్మీదేవి మెరుపు తీగలా ఉంది అని భోజ మహారాజు చెప్తాడు. కనుకనే ఇది సంప్రదాయమైన భావన. ఆ భావన ప్రకారంగా మెరుపుతూ ఉన్న మేఘం, ఈ దర్శనంలో విశేషం ఏంటంటే మెరుపు కలిగిన మేఘం తప్పకుండా వర్షిస్తుంది. అదేవిధంగా కరుణరసాన్ని భక్తులపై వర్షించే మెరుపుతో కూడిన మేఘములాగా లక్ష్మీ సమేతుడైన వెంకటపతి ప్రకాశిస్తున్నాడని, అభిషేకం చేసిన తర్వాత వెంకటేశ్వరుని వక్షస్థలంలో ఉన్న లక్ష్మీదేవితో సహితంగా దర్శించడం ఈ కీర్తనలో కనబడుతున్న విశేషం. ఇంతవరకు మనం ఈ విధంగా లక్ష్మీ నారాయణ అనగా అలమేలమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపాన్ని దర్శిస్తూ వస్తున్నాం. ఇప్పుడు కళ్యాణ వైభవంలోకి ప్రవేశిస్తున్నాం, అంటే వెంకటేశ్వర కళ్యాణం. ఈ కళ్యాణం శ్రీనివాస కళ్యాణం పేరుతో చాలా ప్రసిద్ధి. ఇప్పటికీ తిరుమల యందు నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. పైగా అనేక క్షేత్రాల్లో, వెంకటేశ్వర క్షేత్రాల్లో కూడా కళ్యాణోత్సవానికి ప్రత్యేకత ఉన్నది. వివిధమైన స్థలాల్లో ప్రత్యేకించి వెంకటేశ్వర ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తూ కళ్యాణం చేయిస్తూ ఉంటారు. శ్రీనివాస కళ్యాణం అనగా పద్మావతి సమేత వెంకటేశ్వర కళ్యాణం లోక కళ్యాణం. ఈ కళ్యాణ వైభవానికి సంబంధించి అన్నమయ్య కీర్తనలు చాలా విశేషంగా రచించారు. వాటి వైభవాన్ని రేపటి నుండి పరిశీలిద్దాం. సర్వం శ్రీనివాస అర్పణమస్తు.